కడపలోని యోగి వేమన యూనివర్సిటీలో రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ 2018 కార్యక్రమం జరుగుతుందన్నారు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామచంద్రారెడ్డి. నెల రోజుల నుండే కార్యక్రమానికి గల అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. విజ్ఞానాన్ని పెంచుకునే విధంగా చిల్డ్రన్ కాంగ్రెస్, టీచర్స్ మీటింగ్, యువ శాస్త్రవేత్తల ప్రజెంటేషన్ ఉంటాయన్నారు. ఇక దాదాపు 2000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు వైస్ ఛాన్సలర్ రామచంద్రారెడ్డి తెలిపారు. ఫస్ట్ టైం మా యూనివర్సిటీలో, మా క్యాంపస్లో ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ ఏపీఎస్సి 2018 మన క్యాంపస్లో జరుపుకుంటున్నాము. ఫర్ ది లాస్ట్ 1 మంత్ డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ఈ రోజుతో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయన్ని. దీంట్లో మెయిన్ ఈవెంట్ ఏమంటే చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అని ఒకటి ఉంటుంది, ప్లస్ సైన్స్ టీచర్స్ మీట్ అని ఒకటి ఉంటుంది, యంగ్ రీసెర్చర్స్ అండ్ ఫ్యాకల్టీ ప్రజెంటేషన్స్ ఉంటాయి. అరౌండ్ 850-2000 పార్టిసిపెంట్స్ వస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో మాకేంటంటే ప్రతి సైన్స్ రీసెర్చర్ అతని ఫైండింగ్స్ ఏంటి, ఫర్ ది లాస్ట్ 2-3 ఇయర్స్ ఏం చేశాడు, ఆ ఫైండింగ్స్ని సైంటిఫిక్ మీట్లో ప్రజెంట్ చేసి అందరికి అవేర్నెస్